రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రం నుండి ఎగ్లాస్పూర్ మరియు వెంకట్రావుపేట కొండాపూర్ వెళ్లే దారిలో కాజ్వేలు గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎగో ప్రాంతం నుంచి వస్తున్న వరదకు కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకులు కాజ్వే కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. మండల బీజేపీ అధ్యక్షులు రామచంద్రం మాట్లాడుతూ గత 4 సంవత్సరాల క్రితం ఎగ్లాస్పూర్ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించడానికి శంకుస్థాపన చేసే నిర్మాణాన్ని మధ్యలో వదిలేవేశారని అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం చేసే క్రమంలో తాత్కాలిక వంతెన నిర్మించారని ఆ వంతెన వరద ఉధృతికి ఈ రోజు కొట్టుకుపోయిన ఈ సంఘటన వల్ల ఎగ్లాస్పూర్ గ్రామంలో ఏదైనా అత్యవసరమైతే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రోగులు గ్రామం నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వహించడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజకవర్గంలో లేకుండా జర్మనీలో ఉండి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం లేదని అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ మాజీ అధ్యక్షులు గోపాడి సురేంద్రరావు, జవాది తిరుపతి, చేపూరి అజయ్, రాజేశం, మోహన్, బీజేవైఎం మండల అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు. మండల ప్రజలందరూ గమనించాలి. మరి మన చైర్పర్సన్ గారు ఉన్నారు, మరి వారు ఎంతవరకు చేస్తారో మేము అందరం వెయిట్ చేసి చూస్తాము. గ్రామ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎగ్లాస్పూర్ టు కొండ్రపేట మండల్ కొండ్రపేట గ్రామానికి వచ్చే వంతెన, ఎగ్లాస్పూర్ టు కొండ్రపేటకు వచ్చే వంతెన తెగిపోవడం జరిగింది. ఇట్లాంటి వంతెనలు 6 నెలలు 7 నెలల కట్టే వంతెనలను కనీసం 6-4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కట్టని శోచనీయం. ఇక్కడ కోన్రపేట మండల్కి ఒక జడ్పీ చైర్మన్గా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, అయినా ఎటువంటి ఆలోచన లేకుండా 4 సంవత్సరాల నుంచి మేము ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. ఎంత మొత్తుకు కనీసం బంగారు తెలంగాణ అనకుండా మంచి తెలంగాణ చూడండి. ఇక్కడ చూస్తూ ఉంటే బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా వచ్చే పొజిషన్లో ఉన్నారు. చూడాల్సిన పరిస్థితి బాగా దారుణంగా ఉంది. అర్జెంటు కలెక్టర్ గారు వచ్చి దీన్ని చూసి చెల్లించాలని మా భారతీయ జనతా పార్టీ నుండి కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాలకు, పైనుంచి గుట్టల దగ్గర నుంచి వచ్చేటువంటి వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలికంగా ఎగ్లాస్పూర్ టు కొండ్రపేట ఎగ్లాస్పూర్లో నిర్మించినటువంటి తాత్కాలికమైనటువంటి వంతెన అనేది కూలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వంతెన గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కనీసం పూర్తి చేసేటువంటి దాఖలు కూడా లేవు. కనీసం ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, టీఆర్ఎస్ కూడా లేడు ఇక్కడ, అతను పోయే జర్మల్ని ఉంటాడు. ఇక్కడ కాంట్రాక్ట్ చేసేటువంటి పనులు ఈ రకంగా ఉంటాయి. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో అంటే ప్రభుత్వం అతి దయనీయమైనటువంటి పరిస్థితులను నేర్కొంది. దీన్ని అతి త్వరగా పూర్తి చేసి ఏదైనా తాత్కాలిక రోడ్ ఏర్పడేయాలని బీజేపీ మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.